స్వచ్ఛ భారత్. నేడు మనం ఎక్కడ చూసినా వినపడే మాట ఇది. బయో టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రభుత్వం 2 నుండి 3 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ సరైన నిర్వహణ లేకపోవడంతో నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. దీన్ని గమనించిన ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణరావు అతి తక్కువ ఖర్చుతో మొబైల్ టాయిలెట్స్ను రూపొందించారు. దీంతో పాటు టీ కప్పులను అతి సులభంగా తీసే పరికరాన్ని తయారు చేశారు. లక్ష్మణరావు సేవలను గుర్తించిన బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ వారు అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో చెత్తని పారిశుద్ధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పరికరాన్ని తయారు చేయడం జరిగింది. ఈ చెత్తని చేత్తో తాగడం వల్ల ఇన్ఫెక్షన్కు గురయ్యి సకల వ్యాధుల బారిన ఈ పారిశుద్ధ్య కార్మికులు బారిన పడుతున్నారు. అలానే సామాన్యులు కూడా ఈ చెత్తను చేత్తో ముట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ సోకి వ్యాధుల బారిన పడుతున్నారు. క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అని చెప్పనేసి ఒక నానుడి ఉంది. అంటే శుభ్రత ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడ ఉంటాడని చెప్పనేసి, అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎంత బాగుంటుంది అనేది అనే అంశాల మీద కూడా మనం చాలా రకాలుగా చాలా ఆర్టికల్స్ కానీ అన్నీ చూస్తూ ఉంటాం. ఈరోజు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన గణాంకాల ప్రకారం భారతదేశంలో 64% జబ్బులు పరిసరాలు శుభ్రంగా లేకపోవటం వల్లే వస్తున్నాయి. దానివల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు వైద్యం